సూజెన్ వాన్ రిచ్తోఫెన్ నవంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం బ్రెజిల్లోని సావో పావులో నగరంలో జన్మించింది తండ్రి మాన్ఫ్రెడ్ ఆల్బర్ట్ వాన్ రిచ్తోఫెన్ ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ తల్లి మరీసియో వాన్ రిచ్తోఫెన్ ఒక సైకియాట్రిస్ట్ సూజెన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు పేరు ఆండ్రియాస్ ఆల్బర్ట్ వాన్ రిచ్తోఫెన్ సూజెన్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు సూజెన్ తండ్రి మ్యాన్ఫ్రెడ్ మొత్తం ఆస్తి విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ బ్రెజిలియన్ రియల్స్ వీరి కుటుంబం సావో పౌలలోని ఒక అందమైన ఇంట్లో చాలా సంతోషంగా ఉండేది సూజన్ బ్రెజిల్లోని క్యాథలిక్ యూనివర్సిటీలో లా చదివింది ఆమెకి తల్లిదండ్రులన్న తమ్ముడన్నా చాలా ప్రేమ అయితే ఆమెకి జీ అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది దాంతో ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో జీ జుత్సో క్లాసులకి వెళుతూ ఉండేది ఆ సమయంలోనే ఆమెకు డానియల్ క్రావిన్ హోస్ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సూజన్ బంగారు రంగు కుర్రలతో ఫిట్గా చాలా అందంగా ఉంటుంది దాంతో డానియల్ ఆమె పట్ల ఆకర్షితురయ్యాడు సూజన్ కూడా డానియల్ను ఇష్టపడింది వీరి రిలేషన్షిప్ను సూజన్ తల్లిదండ్రులు మొదట బాగానే అంగీకరించారు సూజన్ ఫ్యామిలీ జరుపుకునే పార్టీలు ఫెస్టివల్స్కు డానియల్ కూడా హాజరవుతూ ఉండేవాడు అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఒకసారి డానియల్ రహస్యంగా గంజాయి పీలుస్తూ ఉండడం సూజన్ తండ్రి మాన్ఫ్రెడ్ కంటపడింది దాంతో డానియల్ గురించి అతను రహస్యంగా ఎంక్వైరీ చేశాడు ఆ ఎంక్వైరీలో అతనికి డానియల్ కాలేజీకి వెళ్ళాడు అలానే ఉద్యోగం కూడా చెయ్యడు ఇంకా అతడు ఒక డ్రగ్ అడిక్ట్ ముఖ్యంగా రోజు గంజా తీసుకోకుండా అస్సలు ఉండలేడు అనే విషయాలు తెలిసాయి వెంటనే అతను ఇంటికి వెళ్ళి సూజన్తో డానియల్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు మాదక ద్రవ్యాలకు పూర్తిగా బానిసైపోయాడు అతను నీ స్థాయికి ఏమాత్రం తగడు అతనితో రిలేషన్షిప్ను వెంటనే కట్ చేసుకో అంటూ హెచ్చరించాడు అయితే డానియల్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్న సూజన్ తండ్రి మాటలు ఏమాత్రం లెక్క చేయలేదు రెండు వేల రెండవ సంవత్సరం జూలై నెలలో సూజన్ తల్లిదండ్రులు ఒక పని మీద నెల రోజులు బయటకు వెళ్లారు వారు వెళ్ళిపోయిన మరుక్షణం సూజన్ డానియల్కు ఫోన్ చేసి పిలిపించుకుంది అతను ఒక బ్యాగ్ నిండా బట్టలతో సూజన్ ఇంటికి వచ్చేశాడు ఆ నెల రోజులు ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేవారు సూజన్ బెడ్రూమ్లోనే డానియల్ పడుకునేవాడు సూజన్ పేరెంట్స్ రాకమునిపోయి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మ్యాన్ఫ్రెడ్ తిరిగి వచ్చాక సూజన్ తండ్రితో డానియల్తో కలిసి ఉండడం కోసం తనకు ఒక ఫ్లాట్ కొనోమని అడిగింది ఒక పక్క నుండి తాను డానియల్ను మర్చిపోమని పోరు పెడుతుంటే మరో పక్క సూజన్ ఇలాంటి కోరిక కోరడం అతనికి ఆగ్రహాన్ని తెప్పించింది దాంతో అతను కోపంగా సూజన్తో ఒక ఫ్లాట్ ఏంటి ఏసీ కారు నీ ఇష్టం వచ్చిన కొనుక్కో కాకపోతే నీ అంతటా నువ్వు సంపాదించిన డబ్బులతో అని చెప్పాడు తండ్రి తాను అడిగింది కాదనకుండా ఇస్తాడు అనుకుంటే అతను ఈ విధంగా రివర్స్ అవడంతో సూజన్కి షాక్ తగిలినట్టయింది దాంతో ఆమె డానియల్ను రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టింది కానీ ఆ విషయం ఇంట్లో తెలిసి సూజన్కు ఆమె పేరెంట్స్కు మధ్య చాలా గొడవలు జరిగాయి ప్రతిసారి ఆమె వారికి ఎదురు తిరుగుతూనే వచ్చింది దాంతో విసిగిపోయిన మ్యాన్ఫ్రెడ్ సూజన్తో నువ్వు ఇంకా డానియల్తోనే కలిసి ఉంటాను అంటే నీకు కనీస అవసరాలు కూడా డబ్బులిచ్చేది లేదని తెగేసి చెప్పేశాడు దాంతో సూజన్ ప్రేమ పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది తన పేరెంట్స్ కారణంగా డానియల్ ఎక్కడ దూరమైపోతాడోనని ఆమెకి భయం పట్టుకుంది అది ముప్పై ఒకటవ తారీఖు సాయంత్రం అక్టోబర్ నెల రెండు వేల రెండవ సంవత్సరం సూజన్ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్న తమ్ముడు ఆండ్రియాస్తో సరదాగా అలా బయటకు వెళ్దామా అని అడిగింది అతడు సరే అన్నాడు యాండ్రియాస్ని సూజన్ తన కారులో ఒక సైబర్ కేఫ్కు తీసుకెళ్ళింది తరువాత అతనితో ఈ రోజు నైట్ అంతా ఇక్కడే కూర్చుని నీకు నచ్చిన గేమ్స్ ఆడుకో అని చెప్పి అతనికి కొంత డబ్బు ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చేసింది తరువాత తన అమ్మ నాన్న చూడకుండా ఇంటి ఆటోమేటిక్ అలారంను ఆఫ్ చేసేసింది తరువాత రహస్యంగా సీక్రెట్ కెమెరాలు కూడా ఆఫ్ చేసేసింది అన్నీ పూర్తయిపోయాయి అనుకున్న తరువాత డానియల్కు కాల్ చేసి ఇక మీరు రావచ్చు అని చెప్పింది సరిగ్గా రాత్రి పదకొండు దాటిన తర్వాత డానియల్ తన అన్నయ్య క్రిస్టియన్ను వెంటబెట్టుకుని సూజన్ ఇంటికి వచ్చాడు సూజన్ నెమ్మదిగా డోర్స్ ఓపెన్ చేసి ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది తరువాత వారితో రెండు నెలలు కష్టపడి వేసిన ప్లాన్ ఎక్కడ తేడా రానివద్దు అని చెప్పి సోఫాలో కూర్చుంది తరువాత డేనియల్ అతని అన్నయ్య నెమ్మదిగా మెట్లెక్కి సూజన్ పేరెంట్స్ బెడ్రూమ్లోకి వెళ్ళారు లోపల మాన్ఫ్రెడ్ మరీసియాలు గార్డెన్ ఇద్దరులో ఉన్నారు డానియల్ తన బ్యాగ్ నుండి రెండు ఐరన్ రాడ్లు తీసి ఒకటి క్రిస్టియన్కి ఇచ్చారు ఇద్దరు అన్నదమ్ములు రాడ్లను పైకెత్తి సూజన్ పేరెంట్స్ అల్లపై బలంగా కొట్టారు ఆ బలమైన దెబ్బలకి ఇద్దరు స్పృహ కోల్పోవడమో లేదా కోమలోకి వెళ్ళిపోవడమో జరుగుతుందని డానియల్ అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఆ దెబ్బలకి ఇద్దరూ లేచి ఏం జరిగిందో అర్థం కాక బాధతో గట్టిగట్టిగా అరుస్తున్నారు వారి తలల నుండి రక్తం ధారగా కారుతోంది వెంటనే డేనియల్కు కంగారు మొదలైంది అతను బాత్రూంలోకి వెళ్ళి రెండు టవళ్ళు తడిపి తీసుకువచ్చి ఇద్దరి మొహాలపై కప్పాడు తరువాత కిచెన్ నుండి ఒక పెద్ద జారి నిండా నీళ్లు తీసుకువచ్చి ఇద్దరి మొహాలపై పోసాడు అలా చేస్తే వారు ఊపిరాడక చనిపోతారని అతను ఆలోచించాడు అతను అనుకున్నది కరెక్ట్ అయింది మ్యాన్ఫ్రెడ్ ఊపిరాడక చనిపోయాడు కానీ మరీసియా ఇంకా బ్రతికే ఉంది దాంతో డానియల్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకువచ్చి ఆమె మొహానికి తొడిగి ఊపిరి ఆడకుండా చేశాడు దాంతో ఆవిడ కూడా చనిపోయింది తరువాత డానియల్ సూజన్ను ను రమ్మని సైగ చేశాడు దాంతో అప్పటిదాకా తన తల్లిదండ్రుల ఆర్తనాదాలు వింటూ భయం భయంగా గడిపిన సూజన్ మెట్లెక్కి తన పేరెంట్స్ రూమ్లోకి వచ్చింది ఇద్దరు మంచంపై రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్నారు దాంతో ఆమె మనసులో భారం తగ్గి తేలికగా ఊపిరి తీసుకుంది వెంటనే ముగ్గురు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ ప్లాన్లో తరువాతి స్టెప్ను అమలుపరిచారు ముగ్గురు ఇంట్లో దొరికిన కాడికి డబ్బులు మొత్తాన్ని దోచుకుని ఇంట్లో వస్తువులు లైబ్రరీలోని పుస్తకాలు చల్లా చెదురుగా పడేశారు ఇలా చేయటం వల్ల పోలీసులు జరిగిన హత్యలు ఎవరో దొంగలు చేసి ఉంటారని భావిస్తారని వాళ్ళు అనుకున్నారు కాకపోతే వారు తమ అనుభవం లేని కారణంగా ఒక తప్పు చేశారు సూజన్ పేరెంట్స్ బెడ్రూమ్లో రెండు సెల్ ఫోన్స్ చాలా విలువైన వస్తువులు ఇంకా ఒక గన్ కూడా ఉన్నాయి మనుషుల్ని చంపేసేటంత క్రూరమైన దొంగలు అలాంటివి కనిపిస్తే అస్సలు విడిచిపెట్టరు కానీ సూజన్ గ్యాంగ్ అవన్నీ వదిలేసి కేవలం డబ్బు మాత్రమే తీసుకున్నారు తరువాత ముగ్గురు సూజన్ కారులో బయటకు వెళ్ళిపోయారు డానియల్ సూజన్లు ఆ రాత్రికి ఒక మోటోలో బస్ చేశారు క్రిస్టియన్ ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం సరిగ్గా మూడు గంటలకి సూజన్ డానియల్ను అతని ఇంటి దగ్గర దింపేసి అట్నుంచటే సైబర్ కేఫ్కి వెళ్ళి తమ్ముడు ఆండ్రియాస్ను ఎక్కించుకుని తిరిగి ఇంటికి వచ్చింది ఇద్దరు ఇంట్లోకి వెళ్లేసరికి ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి తమ తల్లిదండ్రులు బెడ్రూమ్లో చనిపోయి ఉన్నారు అది చూసి యాండ్రియాస్ ఏడవడం మొదలుపెట్టాడు దాంతో సూజన్ ఏమీ ఎరగనట్టుగా అతను ఓదార్చి తనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది తాము ఇంట్లో లేని సమయంలో ఇంట్లో దొంగల పడి తమ పేరెంట్స్ను చంపేశారు అని కంప్లైంట్ ఇచ్చింది వెంటనే అధికారులు ఇంట్లోకి వచ్చి మొత్తమంతా పరిశీలించి జరిగింది దొంగతనం మరియు హత్య అని నిర్ధారించారు కానీ ఇక్కడే వారికి కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి హత్య జరగకముందే ఇంటి అలారం సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయి అలాగే లైబ్రరీలో కింద పడిన పేపర్లు దొంగలు చల్లా చేసినట్టుగా కాకుండా ఎవరో మామూలుగా కింద పడేసినట్టుగా ఉన్నాయి విక్టిమ్స్ కొడుకు ఆండ్రియాస్ జరిగిన దానికి దుఃఖం ఆపుకోలేకపోతుంటే కూతురు సూజయం మాత్రం చాలా కూల్గా అసలేమీ జరగలేదు అన్నట్టుగా నిలబడి చూస్తూ ఉంది దాంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ తాము చేస్తూనే సూజన్ చర్యలపై నిఘా ఉంచారు చివరికి వాళ్ల అనుమానమే నిజమైంది హత్య జరిగిన రెండో రోజే సూజన్ తమ ఇంటి స్విమ్మింగ్ పూల్లో ప్రియుడు డానియల్తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది తమ పేరెంట్స్ని పూడ్చిపెట్టిన కొన్ని గంటల్లోనే తన పంతొమ్మిదో పుట్టినరోజును ఫ్రెండ్స్తో కలిసి చాలా ఆర్భాటంగా జరుపుకుంది అయితే అంతకంటే క్లూ పోలీసులకి మరొకటి దొరికింది సూజన్ ఇంట్లో దొంగతనం జరిగిన పది గంటల తరువాత సూజన్ ప్రియుడి అన్నయ్య అయిన క్రిస్టియన్ ఒక కొత్త ఖరీదైన బైక్ని కొన్నాడు అయితే ఆ బైక్ బిల్ మొత్తం వంద నోట్లలో చెల్లించాడు దాంతో పోలీసుల అనుమానం బలపడింది వెంటనే వారు నవంబర్ తొమ్మిదిన పంతొమ్మిదేళ్ల సూజన్ను ఆమె ప్రియుడు ఇరవై ఒక్కేళ్ల డానియల్ను డానియల్ అన్నయ్య ఇరవై ఆరేళ్ల క్రిస్టియన్లను అరెస్టు చేసి సావో సావోపౌలో పోలీస్ స్టేషన్కు తరలించారు డానియల్ పోలీసులకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూశాడు కానీ సూజన్ పోలీసులకు భయపడి నేరం ఒప్పుకుని జరిగిందంతా చెప్పేసింది చివరిగా హత్య జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత రెండు వేల ఆరు సంవత్సరం జూలై నెలలో ఫస్ట్ డిగ్రీ మడ్డలో నిందితులుగా ముగ్గురు కోర్టులో హాజరుపరచబడ్డారు కోర్టులో సూజన్ డానియల్లు తాము ప్రేమికులమన్న విషయం కూడా మర్చిపోయి ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు కాకపోతే సూర్జన్ ఏమాత్రం భయం లేకుండా స్థిరంగా ఉంటే అన్నదమ్ములు మాత్రం తాము చేసిన దానికి పశ్చాత్తాపడుతూ కోర్టులో ఏడ్చారు జరిగిన నేరంలో సూర్యందే ప్రధాన పాత్ర అని నిరూపించబడింది ఎందుకంటే తన ప్రేమ విషయంలో ఆమె తండ్రి నుండి చాలా వేధింపుల్ని ఎదుర్కొంది తన పేరెంట్స్ కనుక చనిపోతే ఆస్తి అంతా తన చేతుల్లోకి వస్తుంది అప్పుడు ఎంచక్క తన ప్రియుడితో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని పథకం వేసింది పథకం ప్రకారమే ప్రియుడితో తన తల్లిదండ్రులను చంపించేసి దాన్ని దొంగతనంలో చిత్రించాలని చూసింది దాంతో కోర్టు సూర్జన్ డానియళ్లకు నలభై సంవత్సరాలు క్రిస్టియన్కు ముప్పై ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఈ వీడియో చేసే నాటికి అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి సూజన్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సావో పావులో మహిళల జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంది సూజన్ ఒక మిలియనీర్ కూతురు అందంగా ఉంటుంది లా చదువుకుంది మూడు విదేశీ భాషలు మాట్లాడగలదు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉంది ఇలాంటి అమ్మాయి చదువు సంధ్య ఉద్యోగం సద్యోగం ఆస్తి పాస్తి ఏమీ లేని ఒక డ్రగ్ అడిక్ట్ అయిన డానియల్ లాంటి వ్యక్తిని ప్రేమించింది పైగా అతని కోసం సొంత తల్లిదండ్రులనే చంపేసింది మట్టి కోసం ఆలోచించి బంగారాన్ని వదులుకుంది నిజంగా ఆమెకి అది అవసరమా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మిస్టర్ తెలుగు సైకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మరో రియల్ క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ